మనకి యుఎస్ఏ నుంచి కాలర్ ఉన్నారండి మనోహర్ గారు. మనోహర్ గారు మీ ప్రశ్న అడగండి. సో విజయ్ గారు హాయ్ అండి, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ అండి, కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసండి, ఈ రోజు ఏదైతే లిస్ట్ అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు అని చెప్పేసి, అంటే ఇందాక మీ యొక్క కాలర్తో మాట్లాడినప్పుడు చెప్పారు మీ పార్టీ సంబంధించిన అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఉంటుందని చెప్పేసి, 10 ఏళ్ళ నుంచి పార్టీని కాపాడుకుంటూ ఉన్న జన సైనికులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఈ లిస్ట్ వల్ల, ఈ 24 మెంబర్స్ వల్ల ఏమని అంటే మీకు సాటిస్ఫై చేయబోతున్నారు, ఎలా చెప్పబోతున్నారు దీన్ని? అండ్ ఇంకోటి సార్, 5 మంది అయితే అనౌన్స్ చేయగలిగారు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేది స్వయంగా ఆయన కూడా ప్రకటించిన పరిస్థితిలో దీన్ని చూద్దాం. సరే ఎలా చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి ఆయన పేరే పిలుస్తూ లేకపోవడం, పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా జన సైనికులుగా మాకు ఎంతవరకు మేము అది తట్టుకోవాలి సార్? ఇంకొకటి సార్, ఒక భీమవరం ఓటర్ అండి నేను. పవన్ కళ్యాణ్ గారు 2019 భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాలంలో ఈ 5 ఏళ్ల కాలంలో భీమవరం కాన్స్టిట్యున్సీ కానీ ఎన్నిసార్లు వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారు? పవన్ కనీసం సార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సెంటర్ నుంచి నింటో పెట్టో లేకపోతే పక్కన ఉన్న రాయలం పంచాయతీలో కానీ ఉండీలో కానీ వదిలేసి ఎవరి సహాయం లేకుండా స్వయంగా ఆయన వెళ్ళి నామినేషన్ ఫైల్ చేయడానికి కనీసం దారి చేసేసారు ఆయనకి? ఏ రకంగా చూడాలి సార్ ఫస్ట్ మేము పవన్ కళ్యాణ్ గారిని? ఆయన ఓట్ వేయాలి అంటే రేపు పొద్దున్న ఎలక్షన్కి కెనడాలో ఉన్నాం మేము, ఇంకే వచ్చి ఓట్ వేద్దాం అనుకుంటున్నాం. ఆయనకి ఓట్ వేయాలంటే ఏ పార్టీని కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్? మాకు మాకు అది చాలా కన్ఫ్యూజన్ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మా సైడ్ నుంచి ఆనందపడాలా లేకపోతే మా సైడ్లో నుంచి ఉండడానికి ఆయనకి ఏం తెలిసి మేము ఓట్ వేయాలో మాకు తెలియదు సిచ్యువేషన్ ఉన్నా సార్. ఆయనకి కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరు తెలియదు, ఒక కేట సమావేశం జరిగా ఫోన్ లేకపోతే ఊరు తిరిగారా, వీధి తిరిగారా, వాడవాడ తిరిగారా, కానీ కనీసం లేకపోతే ఒక సభ పెట్టారా, ఒక రోడ్ షో చేశారా, ఏమని చూసి ఓటు అడగాల్సి వస్తుంది సార్? నిజంగా జగన్ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఓటే మేము పార్టీ నెగ్గించేసుకున్నప్పుడు ఆ సెలక్షన్ కెళ్ళాల్సిన అవసరం ఉంది, అలసంలో పేరు చూపించిన అవసరం కూడా లేదు సార్. అండ్ ఇంకోటండి, సెకండ్లీ రీసెంట్ గా వాలంటీర్ వ్యవస్థ అనేది పటిష్టమైన వ్యవస్థ, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై బేస్ చేసుకునే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే రద్దు చేస్తాం అని ప్రయాణ కళ్యాణ్ దీప్ శంకర్ గారు శంకర్ గారు వీడియో పెట్టారు. రైట్, మన అవకాశం ఉంటే విజయ్ గారు. ఓకే అండి, మనోహర్ గారు మీరు బ్యాక్ టు బ్యాక్ మాట్లాడారు లిస్టు 24 సీట్స్ దీనికి ఎలా సాటిస్ఫై అవుతారు అని అన్నారు. డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. ఏంటండి, యుద్ధంలోకి వెళ్ళాం, యుద్ధం చేస్తాం, యుద్ధం చేసేటప్పుడు డెఫినెట్గా కొన్ని ఉంటాయి అభిప్రాయాలు. ఇందాక కూడా చెప్పాయి కదా, అభిప్రాయాలు ఇన్నాను ఉండొచ్చు, బట్ 100% మేమైతే వీఆర్ విత్ పవన్ కళ్యాణ్ గారు, అందులో ఎటువంటి ఇది లేదు. మీకేమైనా ప్రాబ్లం అంటే మేము చేయాలి. ఎక్కడి నుంచి పోటీ చేస్తారండి, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు చెప్తారు కదా ఆల్రెడీ.